ప్రభుత్వం తో కయ్యానికి కాలు దూతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యాసంగి దిగుపడిపై యాగి చేసేందుకు సన్నద్ధమయ్యారు. వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఒత్తిడి తెచ్చే విధంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. స్పందించిన బండి సంజయ్ కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. సందర్భమే లేకుండా కొత్త నాటకానికి తెరలేపాడని దుయ్యబట్టారు. అనేక విషయాలలో ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ వన్ పాలసీ అంటారు వాళ్ళు. మరి అట్లే వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి. ఆహార ధాన్యాల సేకరణ విషయంలో దేశమంతటి కూడా ఒకే పాలసీ ఉండాలి అని మేము కేంద్రం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో పంజాబ్కు ఒక నీతి, గుజరాత్కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి, ఇంకో రాష్ట్రానికి ఇంకో నీతి అనేది ఉండకూడదు. దేర్ హ్యాస్ టు బి ఏ యూనిఫామ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఈ ధాన్యం సేకరణ విషయంలో, తెలంగాణ విషయంలో గతంలో కూడా కేంద్రం లేనిపోని ఇబ్బందులు పెట్టింది. ఆ రకంగా కాకుండా దయచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఇప్పుడు యాసంగి పంటలో వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అన్నట్టు కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది సమంజసం కాదు. తెలుసు, గతంలో పత్తి గింజ నేనే కొంటాను, ఇలా కేంద్రమే కూడా అంటున్నావు. అన్ని విషయాలు అయితే తెలుసు, కేంద్రం కొంటానని ఇప్పుడు కూడా ఉంటానని నువ్వు ఎందుకు వాళ్ళ కొనుగోలు విషయంలో సహకరించడానికి సిద్ధంగా లేవు? దానికి కారణం ఏంటి? ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొకసారి వేశాడు మొదట్లో కూడా అలాట. మరి మొదటి రాజు ఎందుకు మొదటి రాజు ఎందుకు ఆలోచించాను? మరి కొత్తది ఇక అంటే కొత్త సమస్య తీసుకొచ్చి మన రైతులు నమ్మియాలి, తెలంగాణ రైతులు నమ్మియాలి. గతం నేనే అన్నా రైతులు వడ్డు వండిసినప్పుడు బియ్యం రావు, దానికి బాయిల్ రైసు రా రేస్ అని చెప్పి కేంద్రానికి వస్తుంది, బాయిల్ రైస్ అయ్యా రాయిస్తుంది. మళ్ళీ ఇప్పుడు వడ్లే కొనాలంటివి ఎంఎస్పి దేనికి ఉంటుంది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఏదో ఒకటి తికమక వేసి మొబ్బ పెట్టి అనే అలవాటు ఇవి గతంలో అంతా నమ్మిన ఇంకా నమ్ముతున్నాం అనుకుంటున్నాయని నేను ఎవ్వరు నమ్మ రాసి పెట్టుకో.